మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వాసుదాస్ లైఫ్ స్టైల్ అండి. సో ఈరోజు వచ్చి శ్రావణ మాసంలో మేము నాగుల పంచమి చేసుకుంటాం అనమాట. సో ఈరోజు నాగుల చవితి అనమాట. సో అందుకని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు మాకు చిన్న విగ్రహం ఉంటుంది. సో పుట్టకి వెళ్ళలేం కాబట్టి అభిషేకం పాలతో కొంచెం అలా నాగుపాముకి అభిషేకం లాగా చేసి పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడే ప్రవీణ్ వచ్చారు. సో అంతా మొత్తం క్లీన్ చేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే ఇంకా ప్రవీణ్ వచ్చేసారనమాట. సో నాకు కూడా లేట్ అయిపోయింది, మీకు చెప్పేసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ సౌండ్ చేస్తూ ఉంటే ఇంకా నాకు టైం అయిపోతుంది కదా అని నేను వెళ్ళి స్నానం చేసి ఇంకా వచ్చేసానమాట. అంతకుముందే ఇంకా ప్రవీణ్ వాకింగ్కి వెళ్ళినప్పుడే నేను మొత్తం క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు స్నానం చేసి వచ్చి దేవుడి సామాన్లు అన్నీ కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మీతో అన్నట్టుగా మాకు గరుడ పంచమి నోములు ఉన్నాయన్నమాట, ఫణిగౌరి నోము ఉందన్నమాట. సో అదే చేసుకుంటున్నాను. ఇది చవితి రోజు, పంచమి రోజు గరుడ పంచమి రోజు నోము చేసుకుంటాం అనమాట. చవితి రోజు జస్ట్ నాగులు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు మామూలుగా. సో ఇంట్లో పడగ ఉందన్నమాట. సో ఆ పాము పడగకే మేము అభిషేకం లాగా చేసుకొని ఇంకా పూజ చేసుకొని కొంచెం దేవుడికి ప్రసాదం చేసుకొని పెట్టుకొని పూజ చేసేసుకుంటాం అనమాట. అండ్ చవితి రోజు ఉపవాసం ఉండి పంచమి రోజు నోము చేసుకుంటాం అనమాట. మా ఇంట్లో అయితే అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే మేము నాగుల చవితి కార్తీక మాసంలో చేస్తాం అనమాట. కానీ అత్తమ్మ వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు ఇట్లా గరుడ పంచమి లాగా చేస్తారనమాట. అండ్ ముందు రోజు నాగుల చవితి చేసుకుంటారు. సో చాలా స్టోరీస్ ఉన్నాయండి నాగుల చవితి, పంచమి ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది. అన్నతమ్ముళ్ళు ఉన్న వాళ్ళు చేసుకుంటారనమాట నాగుల చవితి అండ్ పంచమి నోము, ఫణిగౌరి నోము. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ చెప్పారు, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో మేమైతే అన్నలక్కమ్మ కథ చదువుకుంటాము, తర్వాత గరుడ పంచమికి గరుడమంతుడి కథ చదువుకుంటాము. సో అది చదువుకొని మళ్ళీ తోరబంధనం చేసుకొని ఫణిగౌరి నోము చేసుకుంటాం అనమాట, ఫణిగౌరి దేవికి పూజ చేసుకుంటాం అనమాట. సో అది ప్రాసెస్ అయితే అది రేపు ఇంకా కథ చదువుకోవడం, పూజ నోము చేసుకోవడం పంచమి రోజు చేసుకుంటాం అనమాట. ఈరోజు నాగుల చవితి కాబట్టి మొత్తం ఇంకా పూజ నార్మల్ పూజ ఉంటుంది. నాగదేవతకు మాత్రం పాలతో అభిషేకం చేసుకుంటాం అనమాట, అంతే. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, అంటే శుక్లపక్షంలో వచ్చే శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగుల పంచమి అని అంటారు, గరుడ పంచమి అని అంటారనమాట, రెండు విధాలు అంటారు. సో రెండు కథలు ఉన్నాయి, రెండిటికి కూడా రెండు కథలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా పూజ చేసేసుకుంటున్నాను, దీపం పెట్టేశాను. ఇంకా ప్రవీణ్ కూడా స్నానం చేసి వస్తారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇద్దరు అభిషేకం చేసి దేవుడికి పూజ చేసుకొని టెంకాయ కొట్టేసుకొని దండం పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఉర్వీకి. ఇంకా రేపటి నుంచి యాక్చువల్లీ స్కూల్ స్టార్ట్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రేపు పంచమి రోజే అనమాట. సో ఇంక ఈరోజు దోశ పోసి ఇచ్చేసాను వాళ్ళిద్దరికి, దోశ తింటున్నారు కూర్చొని. సో నేనైతే ఇంకా ఉపవాసం చెప్పాను కదా మీకు, సో అందుకని నేను జస్ట్ నాకు ఆకలి అయితే ఏదైనా ఫ్రూట్ కానీ పాలు కానీ తాగుదాము అని అనుకున్నాను. సో మ్యాక్సిమం అలానే ఇంకా ఉండగలిగినంత ఎంతవరకు తినకుండా ఉండగలుగుతానో అంతవరకు ఉందాము, లేదు నాకు ఎక్కువ కష్టంగా ఉంది అంటే మాత్రం ఏదైనా ఫ్రూట్ కానీ పాలు కానీ తీసుకుందాం అనుకున్నాను అనమాట. సో అది అండ్ ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారనమాట.
హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ మాకు నాగుల చవితి పంచమి అటుగా, రేపు నాగుల పంచమి అనమాట, నాగపంచమి. సో రేపు వచ్చేసి మాకు నోములు ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఉపవాసం ఉండి రేపు నోము చేసుకోవాలన్నమాట. సో ఫని గౌరీ నోము, సో అది చేసుకుంటున్నాను. ఈరోజు పూజ అంతా అయిపోయింది, మీరు చూసే ఉంటారు మార్నింగ్ నుంచి చూసుంటే వీడియో, అదే సరిపోయిందనమాట. సో లంచ్ పెట్టేసి వచ్చాను ఉదికి ప్రవీణ్కి. ఇంకా నేనైతే ఈరోజు ఉపవాసం కాబట్టి ఏమీ తినను. ఇప్పటి వరకు అయితే ఏం తినలేదు, అంటే కొబ్బరి నీళ్ళు తాగాను. సో ఏమైనా తాగాలనిపిస్తే ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగి ఉండొచ్చు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఉండగలిగితే ఏమీ తినకుండా ఉంటాను, లేకపోతే పాలైనా తాగుతాను. సో అదనమాట, అది రేపు నోములు కూడా మీకు చూపిస్తాను. సో ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారు. శ్రావణ మాసంలో మాకైతే ఫని గౌరీ పూజ ఉందన్నమాట. సో అది రేపు చేసుకోబోతున్నాడు అనమాట. చాలా ఇష్టము, అంటే ఇది వచ్చి మామూలుగా నాగుల చవితి అన్నతమ్ముళ్ళు తర్వాత వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలనేసి ఆడపిల్లలు వాళ్ళ కోసం నో పూజ చేస్తారనమాట నాగుల చవితి. అండ్ నాగుల పంచమి రోజు ఫని గౌరీ పూజ భర్త క్షేమం కోసం చేస్తారనమాట. సో ఇవి రెండు పూజలు చేసుకుంటాను నేనైతే, అంటే పెళ్ళైన తర్వాతే మా అత్తమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి. సో అలా మేము కూడా చేసుకుంటున్నాం అనమాట, చేసుకోవాలి కదా. సో అలా చేసుకుంటున్నాను, అదే మీకు చెప్దామనేసి ఇలా వచ్చా అనమాట. సో మీరైతే వీడియో చూడండి. దీని తర్వాత రేపటి నుంచి ఊర్వికి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ దీని తర్వాత ఇప్పుడు స్విమ్మింగ్ క్లాస్ ఉంది ఈరోజు. సో అక్కడికి తీసుకెళ్తాను. సో నేనైతే ఇలా, అంటే ఇప్పటికైతే ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ చీర కట్టుకున్నాను, బ్లాక్ బీడ్స్ అండ్ పెద్ద కమ్మలు పెట్టుకున్నాను అంతే అనమాట. సో ఇది ఈ శారీ కూడా చాలా పాత శారీ, అంటే పెళ్లి కాకముందు శారీ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనొచ్చు. సో నెట్ మీద బ్రాసో లాగా వచ్చిన మంచి నైస్ క్వాలిటీ శారీ అనమాట. సో ప్యాచ్ అయితే ఇలా వస్తుంది అండ్ పళ్ళులో కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఫేవరెట్ నాకు. యాక్చువల్లీ ఇది దీని బ్లౌజ్ కాదు, సో ఇంకో బ్లాక్ శారీ ఉంది నాకు, దాని బ్లౌజ్. మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, మేబీ మీరు గుర్తుపట్టచ్చు ఇది వేరే శారీ బ్లౌజ్ అనమాట. సో కానీ దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది నేను పెళ్లి కాకముందు శారీ అన్నాను కదా, సో దాని బ్లౌజ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలియదు. సో మమ్మీ మొన్న ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది కదా, సో దాంట్లో పంపించింది అనమాట, పంపించమని అడిగాను. సో నేను అలా నా ఓల్డ్ శారీస్ అలానే నాకు బాగా నచ్చినవి నేను అట్లే ప్రిజర్వ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇంకా ఉర్వీని స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలన్నమాట. సో అదొకటి ఉంది, వెళ్ళి రావాలి. కొంచెం ఇంకా ప్రవీణ్ బిజీ కాబట్టి ఆఫీస్ వర్క్ తను వెళ్ళలేరు, నేనే వెళ్ళాలి. సో శారీ వీడియో కూడా నేను మీకు అటాచ్ చేస్తాను. బట్ ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అయితే దొరకదు. సో అప్పుడు మమ్మీ బిజినెస్ శారీస్ బిజినెస్ చేసేటప్పుడు మమ్మీ దగ్గరే తీసుకున్నాను అనమాట ఈ శారీ కూడా. సో అలా మంచి మంచి శారీస్ అన్ని నేను తీసేసుకునేదాన్ని అప్పుడు పెళ్లి కాకముందు. బట్ ఇప్పుడు ఇంకా మమ్మీ చేయట్లేదు అనమాట. చాలామంది అడిగారు నన్ను, శారీస్ ఎక్కడ తీసుకుంటారు మీరు, మీ మదర్ చేస్తున్నారా ఇంకా అని. బట్ మమ్మీ అయితే ఇప్పుడు చేయట్లేదండి, స్టాప్ చేసేసారు. సో కాబట్టి మళ్ళీ ఒకవేళ తను స్టార్ట్ చేస్తే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. మేబీ నేనే కూడా స్టార్ట్ చేయొచ్చు, చెప్పలేము. సో అప్పుడైతే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా? మాటలు కూడా కొంచెం లోగా వస్తున్నాయి, కొంచెం ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అంటే ఏదైనా ఫ్రూట్ కానీ పాలు కానీ తాగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఉరివి కోసం తీసుకెళ్తున్నాను కదా. సో కొంచెం ఎనర్జీ కావాలి, స్విమ్మింగ్ క్లాస్ దాకా వెళ్ళి డ్రై చేసుకొని తీసుకురావాలి. సో మీకు ఈ లుక్ ఎలా అనిపించింది? ఈ కమ్మలు, ఈ శారీ, ఈ బ్లౌజ్ సెట్ అయిందా, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఏమైనా న్యూ లుక్స్ చూడాలనుకుంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, సో అప్పుడు కూడా నేను ఏదైనా ఒక మంచి లుక్ ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను మేకప్ అంటే నేను జనరలీ చెప్పాను కదా, సో ఇప్పుడు కూడా నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదనమాట. సో మేకప్ కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మేకప్ లుక్ కూడా మీరు చూడాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, అంటే న్యూ కొత్తగా మేకప్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు, అవుట్పుట్ ఎలా వస్తుంది, బాగుంటుందా లేదా అనేది కూడా మీరు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అది కూడా అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నా కమెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి, నేను అది కూడా ట్రై చేస్తాను. అండ్ వరలక్ష్మి వ్రతానికి మంచిగా పట్టు శారీ అండ్ లుక్ కూడా నేను మీకు చూపిస్తాను, నాకు ఇష్టమైన లుక్ జడ వేసుకొని అండ్ డిఫరెంట్గా 1-2 లుక్స్ ట్రై చేస్తాము. చూడండి, మీకు నచ్చితే, ఏది నచ్చితే అది మీరు చేసుకోవచ్చు. సో మీరు ఏమనుకున్నారనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, సో దట్ నేను ట్రై చేస్తాను. ఓకేనా?
అండ్ ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెంటనే ఉరివి కొంచెం లంచ్ చేసేసాను. వెజిటేబుల్ రైస్ లాగా చేసేసాను అనమాట, ఈజీగా అయిపోతుంది కదా. సో అన్నీ ఒకసారి ఫ్రై చేసేసి కుక్కర్లో పెట్టేసాను అనమాట. సో కుక్ అయిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకు అంత వేరే స్పెషల్గా చేయడానికి కూడా ఓపిక లేదు. సో అంటే పప్పు అయినా చేసేసుకోవచ్చు, ఈజీనే. మార్నింగ్ మీరు చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే కలిపి దోశ లాగా చేసాను అనమాట. గోధుమ దోశ, గోధుమ దోశలు, గోధుమ పిండిలో కొంచెం బియ్య పిండి వేసి దోశలు పోసిచ్చాను అనమాట. సో అది తినేసారు మార్నింగ్ అయితే. అండ్ ఇప్పుడు లంచ్కి అయితే వెజిటేబుల్ రైస్ లాగా చేశాను, సో అది తినేస్తారు అదనమాట. ఇంకా నేను ఇయర్ రింగ్స్ తర్వాత మంచి బ్యాంగిల్స్ అన్నీ కూడా పేరప్ చేసి మంచి లుక్స్ మీకు చూపిస్తాను. బట్ ఈరోజు నేను పెద్దగా రెడీ అవ్వలేదు. జనరల్లీ మామూలుగా పూజ చేసుకుందాం అనేసి శారీ కట్టుకొని పూజ చేసుకుంటే నాకు ఇష్టం అనమాట. అంటే మామూలుగా ఇండియాలో ఉంటే మనం అలానే చేస్తాం కదా పండగలకి వాటికి. అప్పుడు మామూలుగా ఎప్పుడూ వెస్ట్రన్ క్యాజువల్స్ ఏవో వేసుకొని ఉంటాము. సో పండగ రోజు స్పెషల్గా కనిపించాలి, స్పెషల్గా అనిపించాలి మనకు మనము, ఇది ఈరోజు పండగ అని తెలియాలి అంటే ఇలా మన ఇండియన్ ట్రెడిషన్లో రెడీ అవటం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎలాగో రెడీ అయ్యాను కాబట్టి చూపిద్దాం అనేసి నేను మీకు ఇలా చూపించాను. కొంచెం లిప్స్టిక్ అవి వేసి చూపించాను అనమాట. సో ఈ లిప్స్టిక్ షేడ్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది వచ్చేసి మేబ్లిన్ ఎల్ఎల్సి బ్లిస్ఫుల్ బెర్రీ అండి, 410 ఉంది నెంబరు. సో ఎవరికైనా ఈ షేడ్ నచ్చితే ఇదనమాట లిప్స్టిక్ అయితే. సో ఎంతసేపు ఉంటుంది ఏమి అనేది నిజంగా నాకు తెలీదు. సో చెప్పాను కదా ఇప్పుడు గమనిస్తాను, ఈరోజు నేను ఇంతకు ముందు అప్లై చేశాను కదా. సో ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్డేట్ ఇస్తాను, ఓకేనా? ఇప్పుడైతే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఉర్వీని స్విమ్మింగ్ అదే ఫస్ట్ లంచ్ ఇచ్చేసి నేనేం ఫీల్ చేయట్లేదు. సో తనే తింటుంది, సో ఇచ్చేస్తాను. కాకపోతే 1 అవర్ తింటుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తే లంచ్ అయిపోయేసి 3:15కి లేండి స్విమ్మింగ్ క్లాస్. సో కాబట్టి టైం ఉంది. సో డ్రెస్ చేంజ్ చేసుకొని మెల్లిగా కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తాను. సింపుల్, ఎవరైనా ఇప్పుడు ఇంకా ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, సింపుల్ లంచ్ రెసిపీస్ కూడా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సింపుల్ లంచ్ రెసిపీస్ నేను ఏదైతే ఉర్వీకి మీకు పంపిస్తానో అది నేను మీకు వీడియో ఎట్లాగో పంపిస్తాను కాబట్టి షూట్ చేసి చూపిస్తాను. సో దట్ మీరు కూడా కావాలంటే ఇష్టపడితే ఆ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. సో మరైతే మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్. ఏం చేస్తాను బుజ్జి? సో ఇప్పుడు ఇంకా ఉర్వి స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని కొంచెం ఒక ఆరెంజ్ తింటున్నాను, దేవుడి దగ్గర పెట్టిందే ప్రసాదమే. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం అనమాట. స్విమ్ ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, పిల్లలు స్విమ్ చేస్తున్నారనమాట. ఉర్వి క్లాస్ వచ్చేసి 1/2 అవర్ మాత్రమే, 1/2 అవర్ క్లాస్. సో చూసారా మీకు కనిపించిందో లేదో, అక్కడ ఉర్వి ఉంది. ఆ రైట్ సైడ్ ఒక ఆవిడ నిలబడుకోన్నారు కదా, సో ఫ్రంట్ జీబ్రా దగ్గర టీచర్ పింక్ క్యాప్ వేసుకున్నారు. సో అది ఉర్వి అన్నమాట, అదిగోండి అక్కడ. సో నేర్చుకుంటూ ఉంది. ఫస్ట్లో కొంచెం భయపడేదే స్విమ్మింగ్ వాటర్ అంటే, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి భయం ఉండేది. సో ఎలాగైనా సరే ఇదైతే కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకోవాలి ఎనీ కేసు, ఎందుకంటే రిస్క్ మనకు తెలీదు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉంటామో, ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలీదు. సో వాటర్ దగ్గర ఎంతైనా కొంచెం స్విమ్మింగ్ వస్తే
మెంతో కొంచెం బెటర్ కదా అనే ఫీలింగ్ అనమాట ప్రవీణ్కి వచ్చు. బేసిక్ స్విమ్మింగ్ అనమాట ప్రవీణ్ అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు. అండ్ నేనైతే చిన్నప్పుడు మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను, నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను ఈ విషయాన్ని. బట్ ఇప్పుడు నాకు ఎంతవరకు వచ్చో ఎంతవరకు గుర్తుందో అయితే నాకు అసలు ఏం తెలియదు అనమాట. ఒకసారి ట్రై చేయాలి స్విమ్మింగ్ పూల్లో. సో ఆగస్ట్ 12th నుంచి ఉర్వికి స్కూల్ అనమాట, సో అంటే రేపటి నుంచి స్కూల్. సో దానికి ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. కరెక్ట్గా నేను 4:00 వచ్చాను. సో ఆల్రెడీ ప్రిన్సిపల్ మాట్లాడేశారనమాట, ఇప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్ మాట్లాడబోతున్నారు. సో కరెక్ట్గా 4:05 వచ్చి నేను జాయిన్ అయ్యాను అనమాట ప్రవీణ్తో పాటు. అండ్ ఇన్వాల్వ్ మీ ఐ లెర్న్ అని ఆవిడ చెప్పారనమాట. సో పిల్లలు అలా నేర్చుకుంటారు అని చెప్పి, సో యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను అది అలానే మీకు వినిపించాను. నేను అక్కడ కూర్చో ఉన్నాను కానీ నా బుర్రలోకి ఏం ఎక్కట్లేదు, ఎందుకంటే అసలు చాలా దాని ఏమంటారు ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. ఎనర్జీ లేదు, లోగా ఉంది. సో కొంచెం ఎక్కడో ఉన్నాయన్నమాట ఆలోచనలు అయితే. హాయ్ అండి, మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నట్టే ఉంది. లేచినప్పటి నుంచి పూజ, తర్వాత లంచ్ చేయడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత ఉర్విని స్విమ్మింగ్ తీసుకెళ్ళడము, రావటము సరిపోయింది. మధ్యలో 1 or 2 hours దొరికింది. మళ్ళీ వస్తూనే మీటింగ్ ఉన్నింది, స్కూల్ మీటింగ్. రేపటి నుంచి స్కూల్ అనమాట, స్కూల్ స్టార్ట్ అవబోతుంది. సో వాళ్ళు స్కూల్ ఎక్కడ పార్క్ చేయాలి, ఇంకా జనరల్ నార్మల్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా పేరెంట్స్కి. సో క్లాస్ రూమ్ చూపించింది అనమాట, తన క్లాస్ రూమ్ లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళ క్లాస్ రూమ్ ఎలా ఉంది అనేది మొత్తం వాళ్ళ టీచర్ చూపించింది. సో ఇంకా ఈ బ్యాగ్ లో అన్ని ఎసెన్షియల్స్ పెట్టాలి. సో ఆల్రెడీ పెట్టాను. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా స్కూల్కి పంపించాలి. రేపు ఫస్ట్ టైం వెళ్తుంది ఉర్వి ఫస్ట్. సో ప్రవీణ్ మధ్యలో కాల్ చేశారు. సో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను. సో అంటే వాటర్ తాగాను, టీ తాగాను, ఏమీ తినకుండా అయితే ఉండలేకపోతున్నాను. సో అందుకని టీ తాగాను, వాటర్ ఒక బాటిల్ తాగాను, అండ్ ఒక ఆరెంజ్ తిన్నాను అనమాట. సో రేపు పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోంచేసేయచ్చు. నోముదారం కట్టుకున్న తర్వాత, కథ చదువుకున్న తర్వాత భోంచేయచ్చు అనమాట. సో అది ఇవాళకైతే. రేపు త్వరగా కూడా లేయాలి, ఎందుకంటే వీళ్ళకి 8:15 నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఉర్వి ఎలా లేస్తుందో ఏమో, మామూలుగానే 6:00 చెప్పాము 6:00కి లేయాలి అని. సో ఖచ్చితంగా లేస్తుంది, చెప్తే స్కూల్ ఉందన్నమాట లేసేస్తుంది. సో ఆ లోపల నా పూజ అయిపోవాలి. ఆ పూజ ముగించేసుకొని ఉర్విని ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళి చూడాలి తన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే. అంటే ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఇదే అనమాట స్కూల్. ప్రవీణ్ మళ్ళీ కాల్ చేస్తాను, మళ్ళీ చెప్తాను. సో ఇంకా కొన్ని ఎసెన్షియల్స్ మర్చిపోయాం అనమాట, అంటే లైక్ వైట్ బోర్డు అవి చెప్పారు, అవి తెచ్చేదానికి ఇంకా ప్రవీణ్ వెళ్ళారు. అండ్ అన్నిటి మీద లేబుల్స్ అయితే అంటించాలి కదా, సో ఆ లేబుల్స్ కూడా తేవడానికి వెళ్ళారనమాట. సో ఇంకా బ్యాంక్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసేసుకుంటాము, ఉన్నాయో లేదో. వాటర్ కలర్స్ సో అన్నీ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకొని ఇంక ఇక్కడ లేబుల్స్ అన్నీ రాస్తున్నాం అనమాట, లంచ్ బాక్సెస్ మీద, బ్యాగ్ మీద, ప్రతి ఒక్క దాని మీద ఉర్వి నేమ్ అండ్ క్లాస్ రూమ్ రాయాలన్నమాట. సో మిస్ అయిపోకుండా ఉండటానికి అంతే. సో అన్నీ రాసేసి ఇంకా వాటి మీద ప్లాస్టర్స్ వేసేసి పెట్టేసుకున్నాం అనమాట. సో అది ఇవాళ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయ, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఆల్ వీడియోస్ అని సెలెక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్.